అందరూ అది కాదని నమ్ముతున్నారు, కానీ నా బిడ్డ ఇల్లంపాటి అమ్మవారు ఎలా జన్మించింది, తను ఎలా దైవ కార్యానికి వచ్చి ఇప్పుడు అమ్మవారిని అయింది అలానే కాదు, కానీ నా బిడ్డ శరీరంలో మార్పు చెందుతుంది, నా బిడ్డని దూషిస్తున్నారు అందరూ, అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు, మార్పులు వచ్చినాయా మార్పులు రావాలి తీసుకువచ్చి మెల్లో వేయండి అంటున్నారు, ఎన్నో రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ మా రూపాలు అంత తేలిగ్గా కనిపిస్తున్నాయి అందరికి, అందరూ నిద్రలు పోకుండా అవుతారు, నిద్రించే సమయంలో అన్ని బస్సులు కొట్టుకుంటా వస్తాయి అలవాటుకి, నా బిడ్డ వచ్చిన మొదలు కానించి ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది, కానీ ఇక్కడ స్వామి దైవ కార్యము కన్నారు ఇలా జరిగితే ఎలా అని బాధించారు, అను క్షణం మేము వెనకాలే ఉంటున్నాము, కానీ ఇప్పుడు వచ్చిన కారణం ఏంటంటే తనకి కొన్ని అభిషేకాలు జరిగాయి, అభిషేకాలు అమ్మవారికి చేసిన అభిషేకాలు, నాగమ్మకి ఏం అభిషేకాలు చేస్తారు, అమృతం అభిషేకాలు జరిగాయి, కొన్ని నా బాలికి జ్ఞాపక శక్తులు రావాలి, తను ఒక సాటకి వెళ్తే అది కరెక్టా కాదా అనేది తనకి ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది, మేము ఎంతకాడికి ప్రయత్నం చేస్తున్నా తన మనసు అనేది నిలవలేకపోతుంది, కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి, దైవానికి ముందుకు రానియకుండా అడ్డుపడుతున్నాయి, ఈ స్థానంలో నేను ఎప్పుడో తెలియపరిచాను, నా బాలుడు కూడా తెలియపరిచాను, కానీ ఎప్పుడా ఎప్పుడా అనే సమయము చూసుకొని ఆ సమయాన్ని బట్టి బాలిక ఇక్కడికి రావబడి ఆ బాలిక కూడా తెలిసింది నేను ఇక్కడికి వచ్చాను, ఆ జన్మలో మీతో నాకు ఏదో వస్తుంది అని తెలియపరచడం కూడా జరిగింది, కొన్ని పౌర్ణాలకి రావాలి ఆ బాలిక, ఇక్కడ అభిషేకించబడాలి, దైవ కార్యానికి కానీ ఎంతో మంది నా బిడ్డను ప్రశ్నిస్తున్నారు, నమ్మకం నమ్మకం పోకూడదు, దైవ కార్యానికి జన్మించింది కాబట్టి దైవ కార్యము చేసింది నా బిడ్డను మంచిదై. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఈరోజు పౌర్ణమి వచ్చింది, మీరు గతంలో మీరు చెప్పారు పౌర్ణమి వస్తే నా శరీరం పరిస్థితుల్లో ఉంటుందని చెప్పేసి ఏమి ఈరోజు వచ్చిందా అంటే వచ్చే ముందు దాని యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయి? మీకు సింటమ్స్ అంటే కనుక పెయిన్ వస్తుంది, తర్వాత మంట ఉంటుంది. ఎప్పుడు వచ్చిందండి మీ పొలిసులో వచ్చి? ఎప్పుడు వచ్చింది? అంటే పౌర్ణమి గడవాలి అంటే స్టార్ట్ అవ్వాలంటే నిన్న వచ్చేయండి. ఇప్పుడు ఇప్పుడే మీకు ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఇక్కడికి ఎందుకు వచ్చానో నేను గతంలో చెప్పాను, ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను, నేను వచ్చింది కేవలం దైవ కార్యం కోసం మాత్రమే, ఇంకేం ఉద్దేశించి నేను ఇక్కడికి రాలేదు. అంటే ఈ క్షేత్రానికి ఎందుకు వచ్చారు? దీనికి దీనికి సంబంధం ఉంది ఇంతకు ముందు? అంటే ఉందంటే ఎట్లా ఉండేది, ఏ విధంగా ఉన్నాయి, ఏమన్నా మీకు ఏ విధంగా అంటే కనుక సమయం వచ్చినప్పుడు సమయం అంటే ఇప్పుడు చెప్పడం పాసిబుల్ కదంటారా? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇప్పుడు మీకు ఇంకా
ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు వేరే నుంచి డ్రెస్ కానీ మాట్లాడు కానీ రౌండ్ చేయడానికి నన్ను ఉందమ్మా. రాజుగురు గారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు, రాజుగురు దగ్గరకు వచ్చారు, గుర్తుపడతాను గుర్తుకొచ్చారు, మీకు గుర్తుకొచ్చిందండి. అంటే ఏ విధంగా అంటారు అంటే కనుక ఆ జన్మలో ఉండేటి ఏవైతే మేము చేస్తున్నామో అతనితో మాకు ఏమైతే ఉంటుందో అవి కనబడ్డాయి. ఇప్పుడు మొత్తం అంటే మొత్తం నాలుగు జన్మ ఒక జన్మలోనే నాకు అటువైపు లేదా ఆ జన్మలో లేకపోతే నెక్స్ట్ రాజు గారి కుమార్తె జన్మించారు ఆ జన్మలో, తర్వాత నెక్స్ట్ ఇది నాలుగో జన్మ అన్నారు. చెప్పండి ఇక్కడ మీకు గురువు తర్వాత ఆయన కూడా జన్మలు ఉన్నాయి మీ ఒక్కరికైనా ఇప్పుడు ఫోన్ అయిపోయింది, ఇప్పుడు ఫోన్ అయిపోయింది అమ్మా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎక్కడ ఏ గుడి అంటే మీకు ఎవరు చెప్తారు? ఎవరంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు తెలుసుకోవచ్చు ధ్యానం అన్నిటి పరిష్కారం. సో అందుకని ధ్యానంలో కూర్చుని అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడేనా అండి, కింద కళ్ళే. అంటే మీరు బోనాలు తీసుకోవాలి, ఏం చేస్తాం మీకు? మేము ఇంటికాడేనండి, ఇక్కడ పొంగలు పెట్టుకుందామని వచ్చాము. వచ్చారండి? అంటే నాగదేవతకి పొంగలు పెట్టుకోవడానికి వచ్చాము. మొన్న మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చి వెళ్ళారు, ఇంకా వాళ్ళ ద్వారా వచ్చాము అన్నమాట. మేము ఇక్కడ ఏదైనా అనుకుంటే అవుతుంది వెళ్ళి పొంగలు పెట్టుకోండి అంటేనా సరే అని చెప్పి వచ్చాము. ఇక్కడ పెట్టుకుందాం పొంగలు. నాగరాజు కుమార్తె నాగరాణి వచ్చిందండి, మీకు తెలుసండి? నేను ఇక్కడ ఊళ్ళో ఉండండి, నేను వేరే దగ్గర ఉంటాను. నన్ను నాకు చెప్తే నేను ఇక్కడికి వచ్చాను చూద్దాం. నేను కూడా నాకు వేరే వాళ్ళు చెప్తే చూద్దామని నేను వచ్చాను. పొంగలు కూడా పెట్టుకుందామని ఇంకా ఈ రోజు ఇక్కడ ఉన్నాను. నా పేరు ఆశ అండి. మాది ఊరే అండి, సామికి నగరం, లింగాపాలెం ఫ్లాట్ లో అండి మాది. చెప్పమ్మా ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ నాగదేవ తెలిసింది? ఇప్పుడు మాకు నాకు తెలిసిన వరకు 10 రోజులు బట్టి తెలుసు అండి. అవునండి, మా గురువు గారు చెప్పారు అమ్మాయి వచ్చిందమ్మా అంటే మేము అందరం వచ్చాము. నాకు తెలిసిన వరకు అందరికి చెప్పాను కూడా, అందరికి చెప్పాను ఇలా అమ్మాయి వచ్చింది రండి అని కూడా చెప్పాను. వస్తున్నారు, కలుస్తున్నారు, అమ్మాయి కలుస్తున్నారు, మా గురుగారిని కలుస్తున్నారు. ఇంకా మాకు చాలా ఇబ్బందుల్లోకి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక మాకు బాబాలు అమ్మవార్లు కానీ శివయ్య కానీ మా గురువుగారు మెయిన్, మా గురువుగారే మాకు, మా గురువుగారు ఉండబట్టి మేము ఉంటున్నాము ఇక్కడ. అమ్మగారు కానీ గురువు గారు ఉండబట్టి మేము ఉంటున్నాము. అయితే మా ఆయనకి పాము గరిచినప్పుడు కూడా పాము గరిచింది, చాలా ఏడిశాను హాస్పిటల్లో. ఏమీ నమ్మకం లేదని చెప్పేశారు. నమ్మకం లేదని చెప్తే ఇంకా మేము ఇక్కడికి రావటానికి గురువు గారికి ఎమ్మటనే ఫోన్ చేశాము. అయితే గురువు గారికి ఫోన్ చేస్తే ధ్యానంలో కూర్చొని దువా పంపించి ఆయన ప్రయత్నం మొత్తం చేశారు. గురువు గారు దేవుళ్ళే మా ఆయన్ని బతికిచ్చిందండి. ఆ నమ్మకం వల్ల నేను వస్తూనే ఉన్నాను. చూసారు కదా, మేము చూసినప్పుడు ఏమనిపించింది? చూసినప్పుడు నిజం అనిపించిందండి. ఎందుకంటే దేవత నాగరాజు కుమార్తె అని చెప్పి? అవునండి, నిజమే అండి, నాగమ్మ నాగరాజుల కుమార్తె అండి. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా ఆనందంగా ఉందండి ఆమెను చూస్తుంటే. అంటే మా ఇంట్లో మనిషి, మా అమ్మాయి, నా మాతో కలిసిపోయిన అమ్మాయి అని మాకు అంటే
నాకు కూడా కలుగుతుంది మా అమ్మాయి అని. నాకు మా అమ్మాయి, మా దేవత మా అమ్మాయి అని నాకు కలుగుతుందండి. నాకు చాలా ఆనందంగా ఉందండి, అమ్మాయిని చూసిన కాడించి చూడాలని అనిపిస్తుందండి. అంటే మీకు చూడాలనిపిస్తుంది అండి, అంటే దైవత లక్షణాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. గత వారం రోజులు ఉన్నారు కదా, ఎట్లా ఉన్నారు అనుభవం, ఎట్లా ఉంటుంది, ఏం చేస్తున్నారు? బాగానే ఉంటుందండి, పూజలు చేస్తున్నారు, అమ్మాయికి పూజలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అమ్మాయి ధ్యానంలో కూర్చుంటుంది, అన్నీ బాగానే జరుగుతుందండి. మొన్నటి నుంచి మొదలైందండి, మేము కూడా చూసాము, చూసిన కోసం వచ్చేది చూసామండి. చేతుల్లో ఫస్ట్ స్టార్టింగ్ చేతుల్లో నుంచి వస్తుందండి అమ్మాయికి. పౌర్ణమి రోజు వస్తుందని చెప్పన్నారు కదా, వస్తుందండి.